యోహాను 1:1 నుండి 12 వరకు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను 2:23-25 వరకు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమునందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియనక్కరలేదు. యోహాను 3:3 అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 4:41-42 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. యోహాను 5:41-47 వరకు. నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరెలాగూ నమ్మగలరు? నేను నా తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి. మీరాశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. యోహాను 6:36-38 వరకు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పుచున్నాను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యోహాను 7:16-18 వరకు. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తము చెప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతటా తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకువాడు, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. యోహాను 8:33-35 వరకు. వారు మేము అబ్రహాము సంతానము,
మేము ఎన్నడూను ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. యోహాను 9:39-41 వరకు. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలనను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యుద్ధనున్న పరిశ్రయులలో కొందరు ఈ మాట విని, మేము గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని, చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను. యోహాను 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యోహాను 11:14-15, కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెలుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. యోహాను 12:24-26 వరకు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేనెక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచును. యోహాను 13:13-17 వరకు. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. యోహాను 14:3, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యోహాను 14:6, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:13-15 వరకు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను 15:1-3 వరకు. నేను నిజమైన ద్రాక్షావలిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. యోహాను 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను 16:33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును,
ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. యోహాను 17:14-18 వరకు, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. నీ వాక్యము సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.